నీతి ఆయోగ్పై తీవ్ర విమర్శలు చేసి ఆ సమావేశానికి గైర్హాజరీ అయిన సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ రాకపోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు ఏవో సాకులు చెప్పి నీతి ఆయోగ్పై బురద చల్లడం సమంజసం కాదని కిషన్ రెడ్డి విమర్శించారు నీతి ఆయోగ్ మీటింగ్కు కేసీఆర్ రాకపోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు వ్యవస్థలన్నీ బద్నం చేయవద్దన్నారు తన కొడుకు సీఎం కాలేడనే భయంతో కేంద్రంపై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు కేసీఆర్ వరుస ఓటములతో ప్రధాని నరేంద్ర మోదీపై విషం కక్కుతున్నారన్నారు దళిత సీఎం ఎక్కడ నిరుద్యోగుల వృత్తి ఎక్కడా అని ప్రశ్నించారు ఇళ్ల మంజీరులో కేంద్రం వెనక్కిపోదని కేంద్రం తన వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు కేసీఆర్ను గద్దె దించే వరకు వదిలే ప్రసక్తి లేదన్నారు పదిహేను మంత్రిత్వ శాఖలు కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉన్నాయన్నారు కేసీఆర్కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు నీతి ఆయోగైన ర్యాంకులు ప్రకటిస్తే ప్రభుత్వాలు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా పేపర్ల ద్వారా పబ్లిక్ మీటింగ్లలో పొగుడుతూ దరుచుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చేవారు పోస్టులు చేసేవాళ్ళు మాట్లాడేవారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడిన తర్వాత తమ కుటుంబం నుంచి అధికారం చేజారిపోతుందేమోనని తన కొడుకు ముఖ్యమంత్రి కాడేమోని ఆవేదనతో భావంతో ఈ రోజు గౌరవం ముఖ్యమంత్రి గారు ఈ రకంగా భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారి పైన విష ప్రచారం చేస్తా ఉన్నారు అసెంబ్లీలో అసెంబ్లీ బయట అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడి ఈ రోజు భారతీయ జనతా పార్టీ బలపడగానే తమ అధికారం రాదనేటువంటి అనుమానంతో రావగానే దుబ్బాకలో గెలవగానే హైదరాబాద్ లో మెజార్టీ సీట్లు రాగానే బీజేపీ హుజరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మంచిది కాదు నరేంద్ర మోడీ గారు మంచివాడు కాదు అలా విధానాలు మంచిది కాదు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మీ యొక్క మౌలికమైనటువంటి అంశాలు ఎన్నికలకు ముందు ప్రకటించారు దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్నారు బీజేపీని విమర్శించే ముందు దళిత ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు దళితులకు మూడెకరాల స్థలం ఇస్తామని అనేకమైనటువంటి బహిరంగ సభల్లో ఊదరగొట్టారు ఎందుకు ఈ రోజు దళితులకు వంచన చేస్తూ మూడెకరాల స్థలం ఇవ్వలేదు ముఖ్యమంత్రిని చేయలేదు ప్రతి ఒక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు కాదు కాదు మూడు వేల ఒక వంద పదహారు అన్నారు కాదు కాదు మూడు వేల పదహారు అన్నారు మూడు వేలు లేవు మూడు మూడు వేల ఒక వంద పదహారు లేదు మూడు వేల పదహారు లే నిరుద్యోగులకు మొండి చేయి చూపారు మీరు వాళ్ళ కుటుంబ సభ్యులు పెడతారు ఎక్కడ పోయినాయి హౌసింగ్ అని చెప్తారు మేము కోట్లాది ఇండ్లు కట్టాము ఇండ్లు కట్టే పని రాష్ట్ర ప్రభుత్వాలది ముఖ్యమంత్రి గారు కేసీఆర్